ఎంపీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఉపాల హారిక, ఎంపీటీసీ అభ్యర్థి రాధాకృష్ణవేణి గెలుపు కోసం మహిళలు యువత వెంటరాగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అన్నారు. సీఎం జగన్ మీద వ్యక్తిగతంగా కొన్ని పత్రికలు పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రచారం ఆఖరి రోజు మీరు చూస్తున్నారు, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల నుంచి ఈ గొడవల లేరికైతే కనుక దాదాపు 1.5 కోట్ల రూపాయలు రైళ్లు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా తెప్పించాము. అదేవిధంగా 1200 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఇంకా అక్కడక్కడ కొంతమంది అనెలిజిబుల్ అని చెప్పి ఎలిజిబుల్ వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా బలంగా ఉంది, ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా వైసీపీ అభ్యర్థులు అన్ని చోట్ల కూడా గెలుస్తారన్న నమ్మకం ఉంది, గెలిచేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు